అస్సలాం అలైకు వరహమతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. పరిశుభ్రత విశ్వాసంలో సగం భాగం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని అబూ మాలిక్ అసహరి రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా దీంతోపాటు ఇంకా 8 విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అవి ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయం చెప్పారని అబూ మాలిక్ అసహరి రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుభ్రంగా ఉండటం అర్ధ విశ్వాసం. అల్హమ్దులిల్లా తూనికను నింపివేస్తుంది. సుబహానల్లా వల్హమ్దులిల్లా భూమి ఆకాశాలను నింపివేస్తుంది. నమాజు వెలుగు వంటిది. నమాజు వెలుగు వంటిది. విధి దానాలు, దాన ధర్మాలు కానీ జకాత్ కానీ ఇంకేదైనా విధి దానాలు నిదర్శనాలు. మరియు సహనం వెలుగు వంటిది, ఓపిక వెలుగు వంటిది. ఇంకా ఖురాన్ నీకోసం సాక్ష్యాధారం లేదా నీపై ఆపద వంటిది. ప్రతి వ్యక్తి పడుకొని ఉదయం లేచి తన ప్రాణాన్ని తన కర్మలకు బదులుగా అమ్మివేస్తాడు, దాన్ని విడుదల చేస్తాడు లేదా దాన్ని నాశనం చేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని అబూ మాలిక్ అషారి రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుభ్రత విశ్వాసంలో సగం భాగమని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. పరిశుభ్రత అంటే ఏమిటి? మనం ప్రతి నమాజ్ చదవాలంటే కూడా ముందుగా వజు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ నీళ్ళతోటి వజు చేయడం కోసం నీళ్ళు దొరకకపోతే కనుక తయమ్మం పద్ధతి కూడా చెప్పడం జరిగింది. మరియు భార్యాభర్తలు కలవకముందు, కలిసిన తర్వాత ఒక తల్లి తల్లి తన పిల్లలకు పాలు ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత, అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత, ఇలానే ఆహారం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత, మరియు ఆహారపు వంట సామాన్లు మరియు పాత్రలు అవి ఎలా శుభ్రం పెట్టుకోవాలి, మూతల విషయంలో, నీళ్ళ విషయంలో, నీళ్లు తాగే విషయంలో, వాటి యొక్క పాత్ర విషయంలో, ప్రతి విషయంలో కూడా ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో అనేక పద్ధతులు నేర్పడం చెప్పడం జరిగింది. ఇవి ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, ఐశ్వర్యపరంగాను ఎటువంటి లాభాలను తెచ్చిపెడతాయో కూడా ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా తెలియజేయడం జరిగింది. మరియు ఒక్క ఇవేనా అంటే ఇవే కాదు, శరీరం పరిశుభ్రంగా ఉండాలి, బట్టలు పరిశుభ్రంగా ఉండాలి. ఖురాన్లో 74:5-6 వాక్యాలు కూడా చూడవచ్చు. ఒక శరీరమే కాదు, శరీరం లోపల, శరీరం బయట, మన దుస్తులు, మన మాటలు, మన ఇండ్లు, మన పరిసరాలు, మస్జిద్లు, మరియు మనం తిరిగే ప్రతి ప్లేసు కూడా, ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధతగా పెట్టుకోవాలని ఇస్లాంలో చెప్పడం జరిగింది. అందుకే ఇస్లాంలో సగ భాగం అంటే విశ్వాసంలో సగభాగం, ఇస్లాంలో కాదు విశ్వాసంలో, విశ్వాసంలో సగభాగం ఈ యొక్క పరిశుభ్రత అని చెప్పడం జరిగింది. మరి మనం లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, కనే కా ఎవరూ లేరు, ఎవరు కాదని ఈ యొక్క నోటితోటి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు అంటే అల్లా యొక్క శాంతి సౌఖ్యాలు మీ పైన మా పైన కురిపించుగాక, అల్లా మనందరినీ కాపాడాలని అనే ఈ యొక్క నోటితోటి, ఈ యొక్క దీవెనతోటి ఎటువంటి గాలి గులుస్ అంటే ఎటువంటి బూతు మాటలు మాట్లాడవచ్చా? అదేవిధంగా సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరద ఇలాంటి మత్తు పదార్థాలు, చెడు అలవాట్లతోటి, చెడు పద్ధతులతోటి మన యొక్క నోటిని, మన యొక్క మరి పరిసరాలని, మన ఇంటి వారిని, ఇతరులకి ఏ విధంగా హాని కలుగుతుంది? ఇది ఎటువంటి పరిశుభ్రత? ఇది అల్లా సుబ్హానహు వ తాలా నోటిని మిస్వాక్, నీరు లేకపోతే తయమ్మం ఎటువంటి పద్ధతుల ద్వారా మనల్ని పరిశుభ్రంగా చేసుకోమని చెప్పారు. మరి ఈ అలవాట్లు ఏంటి? మరి ఇంకా అల్హమ్దులిల్లా ఏదైతే ఇస్లాం వీటిని అసహించుకుంటుందో, ఏదైతే ఇస్లాం వీటిని వదిలిపెట్టమని చెప్తుందో, మనమే గడ్డాలు, టోపీలు పెట్టుకొని ఎడబడితేడా పాన్లు, తంబాకులు, జరదాలు, సిగరెట్లు, ఏంటి పద్ధతి అల్హమ్దులిల్లా? సో విశ్వాసంలో సగభాగం, విశ్వాసంలో సగభాగం పరిశుభ్రత అని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మరియు ఇక సారాయి, జూదము, మద్యము, మరియు మద్యం మత్తు పదార్థాలు అనేక రూపాల్లోకి, అనేక పేర్లలోకి ఏ విధంగా ఖయామత్కు ముందు, ప్రళయానికి ముందు మారిపోతుంది, అవి ఎలా అలవాటవుతాయి అనే విషయాలు, అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా కూడా మనం ఇంతకుముందు ఆల్రెడీ తెలుగు బుకారిలో తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి మన యొక్క దుస్తులే కాదు, మన యొక్క అలవాట్లు పద్ధతులు కూడా నీట్గా పరిశుభ్రంగా ఉండాలి, మన యొక్క నోరు కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఆ నోటి ద్వారా లోపలికి వెళ్ళేది కూడా పరిశుభ్రంగా ఉండాలి, మరి మన అలవాట్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధతతోటి ఉండాలి అని అల్లా సుబ్హానహు వ తాలా పరిశుద్ధంగా ఉండేవాళ్ళని,
పరిశుభ్రతను పాటించేవారిని ఇష్టపడతాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వారిని వారికి ఎక్కువ గౌరవం దొరుకుతుంది. పరిశుభ్రత మూలంగా, పరిశుద్ధత మూలంగా వారికి ఎక్కువ గౌరవం కూడా దొరుకుతుంది. అల్లా చెప్పిన మాటని వినటం, నమ్మటం, విశ్వసించడం, ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నించడం కూడా, ఇది కూడా ఆరాధనలో భాగం. వీటి వల్ల కూడా కొన్ని పాపాలు క్షమించబడి కొన్ని పుణ్యాలు పెంచబడతాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైతేనేమి, సృష్టికర్త అయిన అల్లాను నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.